ఎందుకంటే చిన్నగిరి అంటే మీరు రామ హనుమాన్ నగర్ ఈరోజు కూడా 250 పాపులేషన్తో ఖచ్చితంగా రోజుకు ఒకసారి సేకరించగలగాలి. లేదు ఆల్టర్నేటివ్ అనే సేకరించగలగాలి. మీరు రెండు రోజులకు ఒకసారి, మూడు రోజులకు ఒకసారి మీరే చెప్తాం, మరి వారానికి ఒకసారి ఉంటుంది. నేను అడిగేది ప్రతి ఇంటిని టచ్ చేయగలుగుతుందా? ప్రతిరోజు మీ ట్రాక్టర్ చూసుకోండి, మీతో ట్రైసైకిల్ తో చేయించండి. ఆల్టర్నేటివ్ అయినా కనీసం రోజు నుంచి రోజైనా సేకరించగలిగారు కదా. మీకు ఎందుకు ఆ బాధ కనిపిస్తలేదు అంటే మీ పక్కన మొత్తం ఎల్ఎండి ఉంది, ఎక్కడ చెత్త పోయినా అర్థం కాదు. ఇదే రోడ్డు పక్కన ఉంటే అర్థమయ్యేది, ఎందుకంటే వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి. ఇప్పుడు మీరు ఎక్కడైనా కొట్టుకపోతూనే ఉంది. మీ హద్దులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే రోడ్డు మీదేనా గన్నేరవరంలోకి వస్తుందా? గన్నేరవరం శివాడు సార్, చెరువు గన్నేరవరం. పిచ్చి మొత్తం తీయలేకపోయినారండి. మన పొలంలో క్లీన్ చేసుకుంటాం, మన ఇంట్లో క్లీన్ చేసుకుంటాం కదా. మీరు వాడుకుంటున్నారు, ఆ గోడ వరకు వాడుకుంటున్నారు, మీరు ఇక్కడ మధ్యలో పరదా కట్టినారు. ఈ పరదా వెనకాల ఏమైనా జరిగేది ఉందా? ఆ వెనకాల ఎంత పిచ్చి మొక్కలు ఎట్లున్నాయి, అది తీయడం ఏమైనా కష్టమా? దానికి ఏమైనా జేసీబీ కావాలా? చేతితో తీస్తే పోయేదే కదా అది. వాళ్ళు చెయ్యరు, చింగపల్లి కానీ మిగతా గ్రామాలు తీసుకుంటారు. మీ మండలం మళ్ళీ చేయగలిగింది, కష్టపడగలిగింది, అట్లీస్ట్ మీ సెగ్రిగేషన్ కరెక్ట్ చేయగలిగితే అన్న. ఈ సెగ్రిగేషన్ ఇప్పుడు ఇదైతే వాడుతూనే వాడుతుంది కదా, తీసుకొచ్చి కొన్నింటిని ఇక్కడ పెట్టినారు, అక్కడనే సంతులు పెట్టుకోండి కదా. అయినా పర్వాలేదు, లేకపోతే ఇక్కడికైనా తీసుకొచ్చి సెగ్రిగేట్ చేయించండి. బట్ డంపింగ్ యార్డ్ మీకు పెద్ద ఉపయోగంలోకి రాదు, నేను చెప్పదలుచుకుంటాను.